బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పేదవాళ్ళకి చాలా సేవ చేస్తున్నారండి. సేవా దృక్పథంతో పెట్టారు, చాలా నాణ్యమైన క్యాన్సర్ వైద్యం అందిస్తున్నారు. అందులో మీరు పాలకవర్గ సభ్యుడిగా ఉన్నారు కదా, ఎట్లా ఉంది మీరు దాని నిర్వహణ కానీ? దంతా బసవతారకం గురించి నాకు అసలు ముందు ఎప్పుడు ఎక్కువ తెలియదండి. మూర్తి గారు చనిపోయిన ఒక సంవత్సరం ముందు నుంచే కొంచెం బాగా పరిచయం అయింది సంస్థ, ఒక 2 సంవత్సరాల ముందు నుంచి. సో 2016 నుంచి నేను 2016 దాకా యుఎస్లో ఉన్నాను. నాట్ జస్ట్ ఆంధ్ర తెలంగాణ, దేశవ్యాప్తంగా ఇట్ ఈస్ ద టాప్ 5 క్యాన్సర్ హాస్పిటల్. అండ్ ఆ టాప్ 5లో నాన్ ప్రాఫిట్లో ఇది నంబర్ 2 నంబర్ 3, ఎందుకంటే నంబర్ 1 అది టాటా మెమోరియల్ హాస్పిటల్ ఉంటుంది, దాని తర్వాత ఇంచుమించు మనమే నాన్ ప్రాఫిట్లో. సో మొదటి నుంచి వేసిన పునాదులు చాలా బలంగా ఉన్నాయి. ఇవాళ మాకున్న గొప్పతనం ఏంటి అంటే, డాక్టర్స్ చాలా కమిటెడ్గా డబ్బు కోసం ఆశపడకుండా అక్కడ ఉన్న మా స్టాఫ్ కూడా అందరూ అది ప్రేమతో చేస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ చాలామంది చనిపోతారు, వచ్చినప్పుడు భయంగా ఉంటుంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, చాలామంది ఆస్తులు అమ్మేసుకుంటారు. అలాంటి ఒక సమయంలో ఇదొక దేవ సహాయంలాగా తక్కువ ధరకి ఎవరికన్నా కొంతమందికి అందుబాటులో లేకపోతే నిరుపేదలు నిధని పెట్టి వాళ్ళకి మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి చాలా కుటుంబాలని ఆదుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక సంస్థలో నేను బోర్డు మెంబర్గా ఉండడం, నా కాంట్రిబ్యూషన్ దాంట్లో ఏంటి అంటే, ఏ ఆర్గనైజేషన్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, బసవతారకంలో చాలా మంచి ఉంది కాబట్టి అందరికీ విజిబుల్గా ఉంది. దీన్ని ఇంకా బలంగా చేద్దాం, దీంట్లో ఇది ఇంకా ఎఫిషియెంట్గా చేద్దాం, ఇంకా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్దాం అనేది నా ఆలోచన. సో ఆ విధంగా నేను కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నిరుపేద కార్యకర్తలు ఇలాంటి వాళ్ళకి ఏదన్నా వైద్య సహాయం అవసరమైనప్పుడు ఏదన్నా కొంత వాళ్ళకి హెల్పింగ్ అంటే సబ్సిడీ ఆల్రెడీ చేస్తున్నారండి. అంటే జనరల్గా మనకి ఒక 50,000 అయ్యేదానికి ఒక 10,000 తగ్గించడం లేకపోతే అలాంటివి ఏమన్నా వైద్యం? అంత కాదండి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్లీ మా వరకు ఏంటంటే పేదవాళ్ళందరికీ హెల్ప్ చేయాలి. ఓకే, అందరికీ చేస్తారు? అందరికీ చేయాలి. ప్రత్యేకంగా ఎవరన్నా సరే మనకి కావాల్సిన వాళ్ళకు, మన కుటుంబంకి తెలిసిన వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కమిటెడ్ తెలుగుదేశం కుటుంబం నుంచి ఎవరన్నా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఫ్రీగా చేయడం జరిగింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి బట్టి. కొంతమందికి 80% తగ్గించడం జరిగింది, కొంతమందికి 50%, కొంతమందికి 20%. సో అది కేస్ టు కేస్ మారుతుందండి, ఎందుకంటే అందరికీ మనం ఫ్రీగా చేస్తే హాస్పిటల్ నడవదుగా. అసలు ఇప్పటికే చాలా మనకి ఇది నాన్ ప్రాఫిట్ అవ్వడం వల్ల మనకేం లాభాలు లేవు. మనకి ఏదన్నా కొంచెం మనకి ఛార్జ్ చేసే దాంట్లో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్తోనే మనం ఇంకో పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. సో దానికి ఒక లిమిట్ ఉంది కదా, సో మనం ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలిగితే అంతవరకు చేస్తున్నాం. Like, share and subscribe to Rajaneethi channel.